బీహార్ అడవికి రాజు షేర్ సింగ్ తన పౌరులను బాగా చూసుకున్నాడు. ఈ కారణంగా అడవిలోని అన్ని జంతువులు సంతోషంగా కలిసి జీవించాయి. ఒకరోజు షేర్ సింగ్ తన గుహ సమీపంలో హాయిగా కూర్చున్నప్పుడు కొన్ని కుందేళ్లు అతని వద్దకు వచ్చాయి. షేర్ సింగ్, మేం మీ దగ్గరికి ఓ విన్నపం చేయడానికి వచ్చాము. విన్నపమా? అదేంటో చెప్పండి. అసలు విషయం ఏంటంటే, ఈ రోజుల్లో నక్కలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి మహారాజా. మేము రాత్రిపూట మా ఇళ్లలో నిద్రిస్తున్నప్పుడు అవి మా ఇంటి వెలుపల రాళ్లను ఉంచుతున్నాయి. దీని వల్ల మేము మా ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నాము. అవును, దాని వల్ల మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా అంతేకాదు, మాకు దినమంతా చాలా కష్టపెట్టిస్తుంది. దీనర్థం నక్క మీకు కావాలని అల్లరి పెడుతుందన్నమాట. సరేలే, నేనిప్పుడే వాళ్ళని పిలిపిస్తాను. షేర్ సింగ్ నక్కలను పిలిచి అడుగుతాడు. ఏ నక్కల్లారా, మీరంతా నిజంగానే వీళ్ళుండే చోట రాళ్లు పెట్టి వీళ్ళని అల్లరి పెడుతుంటారా? అవును, మేమలా చేసామే కాని దాని వెనుక ఒక కారణం ఉంది మహారాజా. ఈ కుందేళ్లన్నీ మా భోజనాన్ని దాచిస్తుంటాయి. నక్కలు చెప్పేది నిజమేనా కుందేళ్లారా? అవును, మాలో కొంతమంది అలా చేసేవారు మహారాజా. అంటే మీరు మీ తప్పును ఒప్పుకుంటున్నారన్నమాట. అయితే క్షమాపణ కోరుకోండి, ఇకపై ఈ నక్కలు మిమ్మల్ని ఎప్పుడూ అల్లరి పెట్టవు. ఇంకో మాట, ఇది నా అడవి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మా అడవిలో ఎప్పుడూ గొడవలు ఉండకూడదు. షేర్ సింగ్ ఇద్దరి మధ్య రాజీ కుదిరించాడు. షేర్ సింగ్ పాలనలో అంత సవ్యంగానే సాగింది. కానీ ఒకరోజు చాలా జంతువులు ఏడుస్తూ షేర్ సింగ్ వద్దకు వచ్చాయి. జంతువులన్నీ ఏడుస్తుండటాన్ని చూసి షేర్ సింగ్ అడుగుతాడు, అరే మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మీ అందరికి ఏమైంది? నాతో చెప్పండి. మహారాజా, మేము చెరువులో నీరు త్రాగడానికి వెళ్ళినప్పుడు ఒక సింహం మిమ్మల్ని నీరు త్రాగటివ్వడం లేదు. ఏంటి, మరి ఆ సింహం ఎక్కడి నుండి వస్తుంది? అది పక్కనున్న అడవి నుంచి వస్తుంది మహారాజా. మేము చెరువు నీళ్లు త్రాగడానికి వెళుతున్నప్పుడు మమ్మల్ని భయపెట్టి వెంట పెడుతుంది. చెరువు తనదంటుంది, ఇంకా అక్కడ నీళ్లు త్రాగకూడదని చెప్తుంది. అయితే మీరు దాన్ని చెప్పలేదా? ఈ అడవి, ఈ చెరువు షేర్ సింగ్ దని మేము చెప్పాం మహారాజా. మేం మీకోసం చెప్పాక అది మిమ్మల్ని కూడా చాలా చెత్తగా తిట్టింది మహారాజా. ఎంత ధైర్యం దానికి! పదండి, నేను మీతో వస్తాను. నేను చూస్తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కొత్త సింహం. మా చెరువుని తన చెరువు అంటుంది ఎవరు? షేర్ సింగ్ అన్ని జంతువులను చెరువు వద్దకు తీసుకెళ్తాడు. మీరంతా వెళ్ళి నీళ్లు త్రాగండి, నేను ఇక్కడి నుంచే దాగుని చూస్తాను. షేర్ సింగ్ ఆదేశానుసారం అన్ని జంతువులు నీరు తాగుతుండగా అకస్మాత్తుగా షేర్ ఖాన్ అక్కడికి వస్తాడు. మీరంతా మళ్ళీ వచ్చేసారా? నేను మీకు చెప్పానుగా, మీరు ఏ చెరువు నీళ్లు తాగడానికి కాదని మళ్ళీ ఎందుకు వచ్చారు? మీకు చావంటే భయం లేదా ఏంటి? షేర్ ఖాన్ ను చూసి షేర్ సింగ్ చెట్టు వెనక నుంచి బయటకు వస్తాడు. ఓహో, అయితే నువ్వేనా షేర్ ఖాన్? మిత్రులారా, మొదట వీడు నా స్నేహితుడే, తర్వాత వీడు శత్రువులతో కలిసి పక్కనున్న అడవికి రాజైపోయాడు, ఇంకా ఇప్పుడు వీడు మన చెరువుని వాళ్ల చెరువు అంటున్నాడు. షేర్ ఖాన్, నీకు బాగా తెలుసు ఈ చెరువు మాదని, ఇంకా ఎందుకు గొడవను పెంచాలనుకుంటున్నావు? షేర్ సింగ్, స్నేహం అన్నమాట నీ నోట అసలు బాగలేదు. అసలు నువ్వెప్పుడు నన్ను మిత్రుడిగా చూశావు? నేను నిన్ను మిత్రుడిగా చూడాలి. ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నువ్వు నా చేతిలో చస్తావు. నువ్వెంత మారిపోయావు షేర్ ఖాన్. అవును, నీకు మన స్నేహం కోసం ఏమాత్రం గుర్తులేదా? ఈ షేర్ సింగ్ ఇంకా షేర్ ఖాన్ స్నేహం వల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు మనం మనశ్శాంతిగా షికారు చేయలేము. ఏదో ఒకటి ఆలోచించి మనం వీళ్ళిద్దరిని విడిపోయేలా చేయాలి. నక్క అడవి యొక్క ఎటువంటి నియమాలను పాటించలేదు. అతను సింహాలను తన శత్రువుగా భావిస్తాడు, మరియు షేర్ సింగ్ ఇంకా షేర్ ఖాన్ స్నేహం అతనికి అస్సలు నచ్చదు. కాబట్టి అతను దానిని విచ్ఛిన్నం చేయడానికి ఒక అవకాశం ఎదురు చూస్తాడు. అది అతనికి త్వరలోనే లభిస్తుంది. రేపు షేర్ సింగ్ పుట్టినరోజు, నేను ఆయన కోసం ఏ గిఫ్ట్ తీసుకెళ్ళాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను ఓ మంచి గిఫ్ట్ మీకు సజెస్ట్ చేయగలను, మీరు ఓకే అంటే చెప్తాను. నువ్వు నాకు సజెస్ట్ చేస్తావా? మీ దృష్టిలో మేము మీకు శత్రువులంగా? అవును, మరి నువ్వు నాకెలాగా సజెస్ట్ చేయాలనుకుంటున్నావు? కొన్ని కాలాలుగా మేము మీకు శత్రువులమని అనుకోవడమే, కానీ అవన్నీ ఎందుకులే? ఇటు చూడు, మేము మీకోసం ఏం తీసుకొచ్చామో. నక్క షేర్ ఖాన్ కు ఒక పెద్ద అద్దం చూపిస్తాడు. అడవిలో ఇంతకు ముందు ఎవరే కాని అద్దాన్ని చూడలేదు. షేర్ ఖాన్ అతని ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే చాలా బాగుంది, నిజంగానే ఇది చాలా విచిత్రమైన వస్తువే. ఇంకా షేర్ ఖాన్ దానిని షేర్ సింగ్ కు బహుమతిగా ఇవ్వడానికి అంగీకరిస్తాడు. మహారాజా,
ఈ గిఫ్ట్ షేర్ సింగ్ కి మీరు రేపిస్తారుగా, కానీ ఇది చాలా సున్నితమైన వస్తువు, చాలా సులువుగా విరిగిపోతుంది. అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మీరు దీని దగ్గర నుంచి ఒక క్షణం కూడా దూరం అవ్వద్దు. సరే అయితే. షేర్ ఖాన్ కు అద్దం ఇచ్చి నక్క షేర్ సింగ్ దగ్గరకు వెళ్లి చెబుతాడు, మమ్మల్ని క్షమించండి మహారాజా, మీకోసం ఓ అశుభ వార్త తీసుకొచ్చాము. మీరు చెప్పమంటే చెప్తాము. చెప్పు, ఏంటి ఆ వార్త? మీ మిత్రుడు షేర్ ఖాన్ మరో రాజ్యం వాళ్లతో కలిసి మీకు చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. లేదు, అసలు అది కానే కాదు. నాకు తెలుసు నువ్వు అసలు నమ్మవని. ఒకవేళ నమ్మకం లేనట్లయితే నువ్వే వచ్చి చూడు. అన్నిటికంటే ముందు నేను షేర్ సింగ్ కళ్ళు మూస్తాను, ఇంకా తర్వాత. షేర్ ఖాన్ షేర్ సింగ్ ను ఆశ్చర్యపరచాలని ఆలోచిస్తాడు, కానీ షేర్ ఖాన్ మరో సింహంతో అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని షేర్ సింగ్ భావిస్తాడు. షేర్ సింగ్ జన్మదినానికి ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆయన చూసి ఆశ్చర్యపోతాడు, మజా వస్తుంది. షేర్ సింగ్ కు ఇది చూసి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక్కడ షేర్ ఖాన్ రాత్రి నిద్రపోయేటప్పుడు నక్కలు అద్దం ను అక్కడ నుండి తీసుకెళ్లిపోతాయి. మరుసటి రోజు ఉదయం అద్దం కనిపించకపోవడంతో షేర్ ఖాన్ అంటాడు, అరే ఆ అద్దం ఎక్కడ? నేను ఇక్కడే పెట్టానే. చుట్టూ వెతికిన తర్వాత కూడా ఆ అద్దం షేర్ ఖాన్ కు కనిపించినప్పుడు అతను విచారంగా షేర్ సింగ్ వద్దకు ఖాళీగా వెళ్తాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా. మిత్రుడా? నువ్వు మిత్రుడివి కావు, స్నేహానికి నువ్వు మచ్చలాంటి వాడివి. ఏం మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? నువ్వు మరో సింహంతో కలిసి నన్ను చంపాలని చూస్తున్నావుగా. నీకెవరు చెప్పారు? నిన్న రాత్రి నువ్వు మరో సింహంతో మాట్లాడడం చూశాను. మరో సింహం వినగానే షేర్ ఖాన్ కు అద్దం గుర్తొస్తుంది. ఓహో ఆదా, అక్కడేమి సింహం లేకున్నా అది ఒక అద్దం, అద్దంలో నేనే కనిపిస్తుంటిని. షేర్ ఖాన్ అతనికి అద్దం యొక్క విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అడవిలో ఎవరికి అద్దం వంటి వస్తువు గురించి ఏమీ తెలియదు. కాబట్టి షేర్ సింగ్ కు అతని చెప్పేది నమ్మడు. నాకు నీ మీద నమ్మకం లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మళ్ళీ ఎప్పుడు నీ మొహం చూపించొద్దు. అవునవును, నేను వెళ్తున్నాను. నీకు నీ మిత్రుడిపై నమ్మకం లేనప్పుడు ఇక్కడ నేనుండి ఏం లాభం? నీ అడవిని వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వప్పుడే వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అడవి నుంచి వెళ్ళి నేను చాలా కష్టాలు పడ్డాను, కానీ ఈరోజు నేను ఓ అడవికి రాజునయ్యాను. అందుకే నేను ఇప్పుడు నీ చెరువుపై అధికారం పొందే తీరుతాను. షేర్ సింగ్ మరియు షేర్ ఖాన్ ఒకరితో ఒకరు గొడవ పడటం చూసి దూరంగా నిలబడిన నక్కలు నవ్వుకుంటాయి. చేశారా, దేన్నే అంటారు చాలాకి. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు, అప్పుడు నేను ఈ అడవికి రాజునైపోతాను. నేనున్నంత వరకు నువ్వు ఈ చెరువేంటి? అడవిలో ఒక్క ముక్కను కూడా తీసుకోనివ్వకుండా చేస్తాను. అయితే నేను నిన్ను ఇక్కడ చంపేస్తాను. నేను కాదు, నువ్వు. ఈ రోజు నువ్వు చేస్తావు షేర్ ఖాన్. అరే ఇదేంటి, నా మొహంపై ఈ మెరుపులేంటి, ఎవరేస్తున్నారు? షేర్ సింగ్ కి కోపం రావడం చూసి జింక వచ్చి అంటాడు, క్షమించండి షేర్ సింగ్, నా పిల్లలకి ఇక్కడ ఓ వస్తువు దొరికింది, ఈ మెరుపులు దాని నుంచి వచ్చినవే. అది చూసిన షేర్ సింగ్ ఆశ్చర్యపోయి ఆ వస్తువును చిన్నారి చేతిలో నుంచి తీసుకుని విరిగిన అద్దం ముక్కను చూస్తాడు. ఇంకా ఇలా అంటాడు, అరే ఇది షేర్ ఖాన్ చెప్పే వస్తువులా ఉంది, ఇందులో నా మొహం కనిపిస్తుంది. నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను మిత్రమా, కానీ నువ్వు నా మాట పట్టించుకోలేదు. అలా కాదు మిత్రమా, ఇలాంటి వస్తువుని నేనెప్పుడు చూడనే లేదు, అందుకే నేను ఎలా నమ్మగలను చెప్పు. నువ్వే ఆలోచించు, ఒకవేళ నీకెవరైనా ఏదైనా నీకు తెలియని వస్తువుని చూపించినట్లయితే నువ్వెలా నమ్ముతావో చెప్పు. అవునులే, నమ్మకపోయేవాడిని, కానీ అదే నా స్నేహితుడు చెప్పినట్లయితే తప్పకుండా నమ్మేవాడిని. నన్ను క్షమించు షేర్ ఖాన్, నేను నీ మాట నమ్మలేదు, ఇంకా నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. ఈ రోజు నాకు చాలా సిగ్గుగా ఉంది మిత్రమా. ఇద్దరు స్నేహితుల మధ్య సయోధ్య చూసి నక్కలన్నీ అక్కడ నుండి పారిపోవడం మొదలు పెడతాయి. అరే పారిపోదాం పదండి, వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. ఇదంతా తోడేళ్ళు చేసే పనే మిత్రమా, వాళ్ల మాటలు విని నేను నీకు ఈ అద్దాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను. ఇంకా మన మధ్య ఇలాంటి శత్రుత్వం వచ్చింది. ఏం పర్లేదు మిత్రమా, ఈ రోజు మన మధ్య శత్రుత్వం పోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. మనం మళ్ళీ ఓ మంచి మిత్రులమైపోయాం. ఆ రోజు నుండి షేర్ సింగ్ మరియు షేర్ ఖాన్ల శత్రుత్వం
శాశ్వతంగా ముగుస్తుంది. మరియు రెండు అడవిలోని జంతువులన్నీ ఆ చెరువు నుండి నీటిని తాగుతాయి మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయి. పింకీ అనే నక్క ఆయాసంతో అడవి వైపు పరిగెత్తింది. ఇంకా అరిచింది, పరిగెత్తండి పరిగెత్తండి, అడవిలో ఒక విచిత్రమైన జంతువు వచ్చింది, అది అందరినీ తినేస్తుంది. నేను అక్కడి నుండి తప్పించుకుని వచ్చాను, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, వెళ్ళేందుకు దాక్కోండి, అలా చెప్తూ వెళ్ళింది. చుట్టుపక్కల జంతువులు దాన్ని చూసి అన్నారు, దీనికేమైంది, ఇలా పిచ్చి పట్టిన దానిలా ఎందుకు పరిగెడుతోంది, ఏదో పిచ్చి పిచ్చిగా అంటోంది ఏంటో. కొద్ది సమయం తర్వాత కుందేలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా అంటాడు, పారిపోండి పారిపోండి, అందరూ పారిపోండి, అమ్మో ఏదో విచిత్రమైన జంతువు అడవికి వచ్చేసింది, అది మనందరినీ తినేస్తుంది, నేను దాన్ని చూడగానే పారిపోయి వచ్చేసాను, మీరందరూ కూడా పారిపోండి, లేకపోతే అందరూ చనిపోతారు. మొదట నక్క పరిగెత్తడం చూశాము, ఇప్పుడు ఈ కుందేలు పరిగెడుతోంది, అసలు విషయం ఏమిటి, వాళ్ళని మనం కనుక్కోవలసిందే, ఎలాంటి ప్రమాదమైతే రాలేదుగా. అన్ని జంతువులు కుందేలుని ఇంకా నక్కని పట్టుకోవడానికి వాళ్ళ వెనక పరిగెత్తుతాయి. అరే వినండి, ఎవరైనా అడగండి వీళ్ళని, అసలు ఏమి జరిగిందో. అన్ని జంతువులు వారిద్దరిని పట్టుకుని కూర్చోబెడతారు. కుందేలు ఇంకా నక్క పూర్తిగా భయపడి ఉన్నారు. ఇంకా భయం వల్ల వాళ్ళ చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. జంతువులు వారిద్దరిని అడిగారు, మీరెంతగా ఎందుకు భయపడుతున్నారు, అసలు మీరు నిజంగా ఏం చేశారు, ఎంతగా భయపడుతున్నారు మీరు. ఏను కన్నయ్యా, నది ఒడ్డున నేను చూశాను రెండు ముఖాల సింహం నీళ్లు తాగడం, అది నన్ను తినడానికి వచ్చింది, కానీ నేను అక్కడి నుండి తప్పించుకుని వచ్చాను. అవునవును, ఇది నిజం చెబుతుంది, నేను కూడా రెండు తల్లు ఉన్న సింహాన్ని చూశాను, అది నా వైపు వచ్చింది, అప్పుడు నేను కూడా అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను. రెండు తల్ల సింహమా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎక్కడ అలాంటిది చూడలేదు. కోతి సోదరా, వీళ్ళిద్దరూ ఆ రెండు ముఖాల సింహాన్ని చూసారని చెప్తున్నారంటే ఏదో సంగతే ఉందన్నమాట, నాకైతే అర్థం కావటం లేదు, ఏది నిజమో ఏది అబద్ధమో. అప్పుడే అక్కడ ఒక అరుపు వినిపిస్తుంది, ఏదో జంతువు ఆ జంతువుల వెనక వచ్చి నిల్చుంటాడు. ఇంకా అంటాడు, వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారు, వేళ్ళు చెప్తుందంతా అది నిజమే. అన్ని జంతువులు వెనక్కి తిరిగి చూస్తారు, వాళ్ళ వెనకాల నిజంగానే రెండు ముఖాల సింహం నిల్చున్నాడు. అందరికందరూ రెండు ముఖాల సింహంని చూసి భయపడతారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని తనతో అంటారు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు. నేను మీ అడవికి కొత్త రాజుని, నాకు రెండు తలలున్నాయి, ఇంకా నాకు బలం కూడా చాలా ఎక్కువ ఉంది, ఈ రోజు నుండి నేను ఎలా చెప్తే మీరందరూ అలానే చేయాలి, లేకపోతే మీ అందరిని చంపి చంపి తినేస్తాను. మహారాజా, మమ్మల్ని చంపద్దు, మీరేది చెప్తే అదే మేము చేస్తాము, ఎందుకంటే మీరు మా మహారాజు కదా, మీ మాట వినడం మా కర్తవ్యం. ఒక పని చేయండి, నా కోసం పచ్చని కూరగాయలు ఇంకా తాజా మాంసాన్ని తీసుకురండి, గుర్తుంచుకోండి మాంసం తాజాగా ఉండాలి, ఎక్కువ మాంసం తీసుకురావద్దు, కొద్దిగా తీసుకురండి, లేకపోతే పోతుందిగా. చిత్తం మహారాజా. తర్వాత అన్ని జంతువులు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఇంకా రెండు ముఖాల సింహం కోసం భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని రోజుల వరకు అంత బాగానే నడుస్తుంది. తర్వాత ఒకరోజు నక్క అంటుంది, కానీ మనం ఎంతవరకని ఆ రెండు ముఖాల సింహంకి భోజనాన్ని ఏర్పాటు చేస్తాము, ఎప్పటి వరకని ఇలా చేయడం, మనం ఏదో ఒకటి చేయాలి. కానీ మనం ఏం చేయగలం, అసలు రెండు తల్ల సింహం చెప్పే మాట వినడమే తప్ప మన దగ్గర ఎలాంటి దారి లేదుగా. నువ్వు చూసావుగా, ఆ సింహానికి రెండు తలలున్నాయి, ఇంకా అది ఎంత భయంకరంగా ఉంది, మరి అది మనల్ని తినడం మొదలుపెట్టిందంటే తన రెండు నోళ్లతో మనందరినీ ఒక్కసారి తినేస్తుంది. అప్పుడు అక్కడికి రాజా అనే ఎలుక వస్తాడు. ఇంకో అడవికి తన మిత్రులని కలవడానికి వెళ్ళి వస్తాడు. అందరి మాటలు విని అంటాడు, మీ అందరు ఏమంటున్నారు, రెండు తలల సింహమా, అది కూడా మన అడవిలోనా, కానీ నాకు నమ్మకం కలగట్లేదు, అవును సింహానికి రెండు తల్లు ఎలా సాధ్యము, నాకు దీని వెనుక ఏదో రహస్యం అనిపిస్తుంది.
సోదరా, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, అందుకే ఆ రెండు ముఖాల సింహంని చూడలేదు నువ్వు. అందుకే నీకు తెలియదు, మేము అతన్ని చూశాము. మాకు తెలుసు, తనకి రెండు ముఖాలు ఉన్నాయి. ఇంకా నిజంగానే భయంకరంగా ఉన్నాడు. అవును, కానీ నిజంగానే సింహం అయితే కూరగాయలు ఎందుకు తింటుంది? సింహం మాంసం మాత్రమే తింటుంది, అది అసలు కూరగాయలు తినే తినదు. నాకేమి అర్థం కావట్లేదు. ఇంకా రెండు తలల సింహం కొద్దిగా మాంసం ఎందుకు తెమ్మంటుంది? అదే సింహం అయినట్లయితే చాలా ఎక్కువ మాంసాన్ని తింటుంది. నాకిదేమీ అర్థం కావట్లేదు. ఎలుగు రాజా, మీకేది కరెక్ట్ అనిపించకపోతే మరి మీరే ఏమైనా చేయండి. ఇంకా నిజమేంటో చెప్పు. అవును, నేను చెప్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. తర్వాత ఎలుక ఆ రెండు ముఖాల సింహం గుహలోకి వెళ్ళి మెల్లగా దాక్కొని కూర్చుంటాడు. కొద్దిగా సమయం తర్వాత అడవిలోని జంతువులు ఆ సింహం కోసం గుహ బయట భోజనం ఏర్పాటు చేస్తారు. మహారాజా, మీకోసం భోజనం ఏర్పాటు చేశాం. మేం భోజనం తెచ్చాము, మీరు బయటకొచ్చి భోజనం చేయండి. భోజనం అక్కడే పెట్టేయండి, ఇంకా ఇక్కడ నుంచి మీరంతా వెళ్ళిపోండి. తరువాత బయట భోజనాన్ని పెట్టి అక్కడి నుండి జంతువులు వెళ్ళిపోతాయి. రెండు ముఖాల సింహం లోపల నుండి వచ్చి భోజనాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ అంటాడు, ఈ జంతువులన్నీ ఎంత అమాయకులు, ఎంత పిచ్చివాళ్ళు. వీళ్ళకి అసలు అర్థమే కాలేదు, ఎక్కడైనా రెండు తల్లు సింహం ఉంటుందా. కానీ నాకేంటి, నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది కదా. అలా అని రెండు ముఖాల సింహం తన మొహంపై ఉన్న మాస్క్ తీసేస్తాడు. మాస్క్ తీసేస్తే తెలుస్తుంది, సింహం యొక్క గుహలో కళ్ళు అనే తోడేలు దాక్కొని ఉన్నాడని. ఈ పిచ్చోళ్ళు తిండికి మంచి ఏర్పాట్లు చేశారే. సర్లే, తింటే ఓ పని అయిపోతుంది, నాకు చాలా ఆకలిగా ఉన్నది. ఎలుక దాక్కొని అంతా చూస్తున్నాడు. రహస్యం ఏంటో తెలుసుకున్న తర్వాత తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని జంతువులకు నిజమేంటో చెప్తాడు. మరుసటి రోజు ఉదయం జంతువులందరూ వచ్చి గుహ బయట నిల్చుంటారు. ఇంకా రెండు ముఖాల సింహంని పిలుస్తారు. రాజుగారు, ఈరోజు మీకోసం స్పెషల్ భోజనం తీసుకొచ్చాము. మేమంతా మీకోసం మంచి మంచి భోజనాలు తీసుకొచ్చాము. రండి, మీరు వేగంగా వచ్చి ఈ భోజనాన్ని ఆస్వాదించండి. అరే, వీళ్ళందరికీ ఈరోజు ఏమైంది? ఉదయానికే వీళ్ళంతా వచ్చేసారే, నా రెండు తల్ల మాస్క్ ఎక్కడ పెట్టాను? తొందరగా దాన్ని వేసుకోవాలి. కళ్ళు తోడేలు తన రెండు ముఖాల మాస్క్ ని తీసుకుంటాడు. తర్వాత వేసుకుని బయటికి వస్తాడు. అతను చూస్తాడు, ఎవరు కూడా తినడానికి ఏమీ తీసుకురాలేదు. అయితే అతను ఇలా అంటాడు, మీరంతా ఒట్టి చేతులతో ఎందుకు వచ్చారు? నా భోజనం ఎక్కడుంది? మేము ఒట్టి చేతులతో రాలేదు, మీరండి మాతో. మేమంతా ఈరోజు మీకోసం మంచి ఏర్పాట్లు చేశాము. ఈరోజు మీకోసం మంచి మంచి భోజనం ఉంది. కళ్ళు తోడేలు ఏ భయం లేకుండా ముందుకు వెళ్తుంటాడు. తర్వాత అతను ముందుకు వెళ్ళగానే అన్ని జంతువులు తనని బంధిస్తారు. ఆ తర్వాత ఇంకేంటి, అందరూ కలిసి కర్రలతో కొట్టుడే కొట్టుడు. మీరంతా నన్ను కొడుతున్నారు. అరే తోడేలు నయల, నీవెవరో తెలిసిపోయింది, అందరికి నిజం తెలిసిపోయింది. నువ్వు రెండు తల్ల సింహమేమి కాదు, నువ్వు కళ్ళు తోడేలవని. వీడు మమ్మల్ని ఎంతగా భయపెట్టాడు, కొట్టండి వీని. అన్ని జంతువులు కర్రలతో తోడేలను కొడుతూనే ఉంటారు. తర్వాత తప్పించుకుని అక్కడి నుండి పారిపోతాడు. చూడండి చూడండి, మనందరికీ భయపెట్టేవాడు ఈరోజే వాడు భయపడి పారిపోతున్నాడు. రెండు ముఖాల సింహం గురించి నిజం తెలిసిన తర్వాత అన్ని జంతువులు ఊపిరి పీల్చుకుంటారు. అన్ని జంతువులు ఎలుకకు ధన్యవాదాలు తెలుపుతారు. ఇప్పుడు అన్ని జంతువులు ఎటువంటి భయం లేకుండా సంతోషంగా జీవిస్తారు. చిక్కు కోతి చాలాసేపటి నుండి తినడానికి వెతుకుతున్నాడు. అతడికి తినడానికి ఏమీ దొరక్క ఒక చెట్టు మీద కూర్చొని తనలో తానే అనుకుంటాడు,
ఓహో, ఈ అడవికి ఏమైందో ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడ ఏమి తిండికి దొరకట్లేదు. నేను ఇంత చిన్నగా ఉండటం వల్ల అందరూ నా దగ్గర నుండి తిండిని తీసుకుంటున్నారు. మరి నాకేమీ తిండికి దొరకనే దొరకట్లేదు. నేనేదో ఆలోచించాల్సిందే. ఎక్కడికి వెళ్లకుండానే నాకు తిండికి దొరకాలి. చాలాసేపు ఆలోచించిన తర్వాత చీకు కోతికి ఒక ఆలోచన తట్టుతుంది. ఇప్పుడు ఒకటే దారి ఉంది. నేను షేర్ఖాన్కి మంత్రిగా ఉండాల్సిందే. అప్పుడు అందరూ భయంతో నాకు తిండి తెచ్చి పెడతారు. మరి చీకు కోతి సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. ఇంకా అంటాడు, షేర్ఖాన్, షేర్ఖాన్, మీరు చాలా సాహసవంతులు, కానీ మీ వయస్సు కూడా పెరిగిపోతుంది. ఇంకా దానివల్ల మీరు సరిగ్గా వేటాడలేరు కూడాను. కానీ మీరేమి విచారించొద్దు. మీరు మాకు రాజు. ఇంకా రాజసేవ అనేది మా ధర్మం. నేను మీకు సహాయం చేస్తాను, కానీ దానికి బదులుగా మీరు నన్ను మీ మంత్రిగా చేర్చుకోవాలి. సింహం రాజు ఆలోచిస్తూ మనసులో అనుకుంటాడు, కోతి నిజంగానే అంటుంది. నేనిప్పుడు సరిగ్గా పరిగెత్తలేను, ఇంకా వేటాడలేను కూడా. ఒకవేళ వీడు నాకు సహాయం చేసినట్లయితే నాకు వేటాడడంలో కొద్దిగా సులువవుతుంది. తర్వాత సింహం రాజు చీకుతో అంటాడు, అవును, కానీ దానికి బదులుగా నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. ఇది చేయకముందు నువ్వు మరోసారి ఆలోచించుకో. మహారాజా, నాకేమీ వద్దు. నాకు మీ మంత్రిగా ఉండాలని కోరికుంది. అంతే, ఇదే నా కోరిక. సరే, అయితే నువ్వు నాకు మంత్రిగా ఉండొచ్చు. రేపటి నుంచి మనమిద్దరం కలిసి వేటకు వెళ్దాం. సరే అయితే, నేను రేపు ఉదయం మీకోసం ఓ మంచి భోజనం ఏర్పాటు చేసి వస్తాను. ఆ తర్వాత చీకు కోతి అడవిలోకి వెళ్తాడు. ఇంకా వెళ్ళి అన్ని జంతువులతో అంటాడు, వినండి అంతా, చూడండి, ఈ రోజు నుంచి నేను షేర్ఖాన్ దగ్గర మంత్రి పదవికి చేరుకున్నాను. ఇంకా షేర్ఖాన్ నాకు మాటిచ్చాడు. అదేంటంటే, ఎవరైనా నాకు తిండికి తెచ్చి ఇవ్వకపోతే వాణ్ణి షేర్ఖాన్ వేటాడి చంపి తినేస్తాడట. అర్థమైందా మీకు? ఇది విన్న మింటూ కుందేలు భయంతో అంటాడు, అరే వద్దు వద్దు చింకు, నువ్వు ఏమీ ఆలోచించొద్దు. మేము మీకు తిండి తెచ్చిస్తాము. నువ్వేమీ షేర్ఖాన్కి చెప్పొద్దు. వద్దు. ఇది విన్న చీకు కోతి మనసులో అనుకుంటాడు, ఈ ఐడియా బాగా పనిచేసిందే. ఇకపై నేను తిండికి ఎలాంటి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత మరుసటి రోజు చీకు కోతి చూస్తాడు నక్క వేటాడడానికి కూర్చుందని. అయితే తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, రే నక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏమైనా మంచి జంతువులు దొరుకుతాయా ఏంటి? షేర్ఖాన్ గుహ దగ్గరికి మంచి మంచి జంతువులుంటాయి. అక్కడికి వెళ్ళి వేటాడొచ్చుగా. నీకు వేగంగా జంతువులు దొరికిపోతాయి. ఇంకా నీ పొట్ట కూడా నిండిపోతుంది. అక్కడికెళ్ళు. అయ్యో లేదు చీకు కోతి, అక్కడ సింహం రాజు ఉండే చోటు. అతడు నన్ను చంపి తినేస్తే నా కుటుంబానికి ఎవరు చూస్తారు? అరే నువ్వేమీ టెన్షన్ తీసుకోకు. నేను నీకు కాపలాగా ఉంటాను. నేను నీకు చెప్తాగా షేర్ఖాన్ వస్తున్నాడో లేదో. కానీ నువ్వైతే సింహం రాజు యొక్క మంత్రివి కదా, నాకెందుకు సహాయం చేస్తావు? అరే, నేను మంత్రి కావడానికి కారణం ఏంటంటే మీరంతా నాకు తిండి తెచ్చి ఇవ్వాలని. కానీ నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేను ఏ జంతువుకి ఆకలితో చూడలేను అసలు. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నక్క తన మాటలు విని సింహం రాజు యొక్క గుహ వైపు వెళ్తుంది. అప్పుడు వెంటనే చీకు కోతి సింహం రాజు గుహలోకి వెళ్తాడు. నిద్రపోతున్న సింహాన్ని లేపి ఇలా అంటాడు, మహారాజా షేర్ఖాన్, నేను ఈరోజు మీకోసం మంచి భోజనం ఏర్పాటు చేశాను. నక్క వస్తుంది, దాన్ని మీరు చంపేయండి. నువ్వు చాలా మంచి పని చేశావే. చావునెతుక్కుంటూ నా దగ్గరికి వస్తుందన్నమాట. వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళి దాగో. లేకపోతే అది నేను నాతో చూసినట్లయితే అది పారిపోతుంది. నక్క సింహం రాజు యొక్క గుహ బయట వేటాడడానికి కూర్చుంటుంది. మెల్లమెల్లగా సింహం రాజు నక్క దగ్గరకు వస్తుండగా చీకు కోతి చెట్టు వెనక దాక్కొని అంతా చూస్తుంటాడు. సింహం రాజు నక్కను చంపబోతుండగా చీకు కోతి అరుస్తాడు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. నక్క వెంటనే తిరిగి చూస్తే తన వెనక సింహం రాజు నిల్చుని ఉంటాడు. నక్క అక్కడి నుండి వేగంగా పరిగెత్తుతూ పోతుంది. నక్క పారిపోవడం చూసిన సింహంకి కోపం వస్తుంది. ఇంకా చీకుతో అంటాడు, పిచ్చోడా, నీ వల్ల నక్క పారిపోయింది. ఒరే కోతి, కేవలం నీ తెలివి తక్కువతనం వల్లనే చేతికి చిక్కాల్సిన నక్క కూడా పారిపోయింది.
మహారాజా, నా తప్పేమీ కాదు. నేను చెట్టు పైన దాగోనే ఉంటిని, హఠాత్తుగా చేతికి ఓ ముళ్ళు గుచ్చుకుంది. దాని వలనే కేకలు వేశాను. మీరు నన్ను క్షమించండి, కానీ మీరేమి చింతించకండి. నేను మీ తిండి కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి మీకోసం మరో జంతువుని తీసుకొస్తాను. మీరు కోపమవ్వద్దు. నువ్వు ఒక అమాయక కోతిలా ఉన్నావు. నీ వల్ల ఏమైనా అవుతుందనుకోవడం ఇది నా బుద్ధి తక్కువ. నువ్వు నాకు పిచ్చోడిని చేస్తున్నావు కదా. అలా ఏమి కాదు మహారాజా, ఈసారి నేను అంత సరిగ్గా చేస్తాను. చీకు కోతి తిరిగి వెళ్లిపోతాడు. దారిలో గడ్డి తింటున్న జింకని చూస్తాడు. చీకు కోతి తన దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, జింక జింక, ఇక్కడ నువ్వు ఈ ఎండిపోయినది గడ్డెందుకు తింటున్నావు? షేర్ఖాన్ గుహ దగ్గర మంచి పచ్చని గడ్డి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి గడ్డి తినొచ్చుగా. నీ జింక జాతికి అసలు బుర్రనేదే ఉండదు. చీకు సోదరా, అలాంటిదేమీ లేదు. ఒకవేళ సింహం రాజు యొక్క గుహ దగ్గరికి వెళ్ళానంటే అతను నన్ను చంపేసి నన్ను తినేస్తాడు. అరే, అది ముసలైపోయింది, ఇప్పుడది ఎలా వేటాడుతుంది చెప్పు. చీకు కోతి మాటలు విని జింక అంటుంది, నువ్వు సరిగ్గా చెప్పావు, నేను వెళ్తాను. ఒకవేళ అతడు వచ్చినా సరే నేను వేగంగా పరిగెడతాను, ఇంకా అక్కడి నుండి పారిపోతాను. జింక సింహం రాజు యొక్క గుహ వైపు వెళ్తుంది. కోతి కూడా చెట్ల మీద ఎగురుతూ ఎగురుతూ వెళ్లిపోతాడు. మళ్ళీ సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. ఇంకా చెప్తాడు, మహారాజా, ఈసారి నేను మంచి తెలివిగా ప్లాన్ చేశాను. మీకోసం మంచి తాజా తాజా జింకని తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి, ఇంకా అవకాశం చూసి దానిపై దాడి చెయ్యండి. సరేలే, కానీ ఈసారి ఎలాంటి తప్పు కాకూడదు. జింక అక్కడికొచ్చి గడ్డి తింటుండగా అప్పుడు సింహం రాజు ఒక చెట్టు వెనకాల దాక్కొని తనని చూస్తుంటాడు. కోతి దగ్గరలో ఉన్న చెట్టు మీదకి వెళ్లి కూర్చుంటాడు. సింహం రాజు జింకని పట్టుకోబోతుండగా మళ్ళీ కోతి అరుస్తాడు, కాపాడండి 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 కాపాడండి. జింక చూస్తుంది సింహం రాజు తన వెనకాలే ఉన్నాడని. అతన్ని చూసి జింక వేగంగా పరిగెత్తిపోయింది. ఈసారి సింహం రాజు చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా అన్నాడు, నువ్వు ఒక వెర్రివాడివి, నీకు అసలు బుద్ధే లేదు. ఇప్పుడు నిన్నే నేను చంపి తింటాను. నా తప్పేమీ లేదు షేర్ఖాన్, అది అదేంటంటే నా కాళ్ళు జారిపోయింది, నేను తేనెటీగలపై పడిపోయాను. దానివల్ల ఆ తేనెటీగలు నన్ను కరిచి కరిచి చంపేశాయి షేర్ఖాన్, అందుకే నేను కేకలు వేశాను. మీరేమీ చింతించొద్దు, నేను మీకోసం మరో షికారు తీసుకొస్తాను. దీనిపై సింహం రాజు అన్నాడు, ఇప్పటి వరకు జరిగిన ఆటలు చాలు, ఇప్పుడు ఈ షేర్ఖాన్ కమాల్ చూపిస్తా చూడు. మీరేమనాలనుకుంటున్నారు షేర్ఖాన్? నాకేమీ అర్థం కావట్లేదు. సింహం రాజు చీకు కోతి తోకను అతడి నోట్లో పెట్టుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా కోతిని చెట్టుకి తలకిందులుగా వేలాడదీస్తాడు. కొద్దిసేపు తర్వాత ఒక తోడేలు ఇంకా అతని భార్య అక్కడి నుండి వెళ్తుంటారు. వాళ్ల చూపు అక్కడున్న చెట్టుపై తలకిందులుగా వేలాడుతున్న కోతిపై పడుతుంది. దీన్ని తిన్నాక ముందుకు వెళ్దాం. వద్దు, వదిలేయండి, తనంతట తానే వెళ్ళిపోతాడులే. ఇది ఏదైనా జంతువు చేసిన పనేమో, మనల్ని వేటాడడానికి. లేకపోతే కోతి ఎప్పుడైనా తలకిందులుగా వెళ్లాడుతుంటాడా? తోడేలు ఇంకా అతని భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ నల్ల తోడేలుకు చాలా ఆకలిగా ఉంటుంది. అతడు తిరిగి అక్కడికి వస్తాడు. ఆకలిసేటప్పుడు ఏది దొరికితే అదే తినేయాలి. బటర్ చికెన్ లేకపోతేమి, బటర్ కోతే ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఈ కోతిని తినే తీరుతాను. ఇంకా అతను కోతిని చంపేందుకు వెళ్తుండగా అప్పుడు సింహం రాజు అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అంటాడు, చూసావా కిలాడి షేర్ అంటే ఏంటో, ఇక రోజు నేను అలానే చేస్తా. నువ్వు రోజు చెట్టుకు ఇలానే వేలాడుతుండు, ఇంకా నా తిండికి రోజుకొక జంతువు షికారవుతుంది. నేనెక్కడ చిక్కుకున్నాను? మంచిగా కష్టపడి ఉంటే మంచి తిండికి దొరికేది. పనికి ఒళ్ళంగకపోవడం వల్ల నేనిక్కడ చిక్కుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలి? సింహం రాజు నవ్వుకుంటాడు. సింహం రాజు ముందు తోడేలును తినేస్తాడు, తర్వాత కోతిని తన గుహలోకి తీసుకెళ్తాడు. ఇంకా వెళ్లి తలుపు మూసేస్తాడు. సింహం రాజు గుహలో బందీగా ఉన్న కోతి అప్పుడు ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అప్పుడు కోతికి అర్థమవుతుంది, పని దొంగగా ఉండడం మంచిది కాదు అని, ఇంకా ఎప్పటికైనా ముప్పు అని, ఎప్పుడు కష్టపడి పని చేయాలని. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.